ఆరో షెడ్యూల్ జోన్ చాలామంది అభ్యర్థులు అడుగుతున్నటువంటి ఒక మరో ముఖ్యమైన క్వశ్చన్ ఏంటి అంటే ఏపీ హిస్టరీ ఏపీ ఎకానమీ ఏపీ హిస్టరీ ఏపీ ఎకానమీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ గురించి చెప్పమని అడుగుతున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా అన్ని సబ్జెక్ట్స్ అన్ని మెటీరియల్స్ మనకి తెలుగు ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఆంధ్రప్రదేశ్ చరిత్ర అదేవిధంగా బైఫర్కేషన్ ప్రాబ్లమ్స్కి సంబంధించి సరైనటువంటి ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ ఒక స్టాండర్డ్ పర్ఫెక్ట్ మెటీరియల్ మనకి అవైలబుల్గా లేదని చెప్పుకోవచ్చు. కానీ కొద్దిగా తెలుగుగా ప్లాన్ చేసుకుంటే మాత్రం మనం ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఏంటి అదే అని చూసుకుంటే ఏపీ హిస్టరీకి సంబంధించి మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే పి రఘునాథరావు గారు బుక్. పి రఘునాథరావు గారు బుక్ ఏదైతే ఉందో అది అమెజాన్లో మనకి ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంది. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఆ బుక్ని కొనుక్కొని చదవడం చాలా బెస్ట్. అదేవిధంగా ఏపీ ఎకానమీకి సంబంధించి చూసినట్లయితే మనకు సరైనటువంటి ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ అయితే ఎక్కడ కూడా ఇంకా అవైలబుల్గా లేదు. విన్నర్ కాంపిటీషన్ అనేటువంటి ఒక పబ్లిషర్స్ అయితే వాళ్ళు పబ్లిష్ చేశారు అంటే కొద్దిగా పేరు మార్చారని చెప్పకూడదని. అట్లా ఆ పబ్లిషర్ బుక్ అయితే ఇంగ్లీష్ మీడియంలో ఉంది కానీ అదంతా ప్రామాణికంగా అయితే లేదు. ఆ పబ్లిషర్స్ యొక్క బుక్స్ కానీ వాటి ప్రామాణికత కానీ ఈ గ్రూప్స్ ప్యాటర్న్ మారకముందు అవి వాటి యొక్క ఫ్లో అనేది నడిచింది వాటి యొక్క డామినేషన్ అనేది నడిచింది కానీ ప్రస్తుతం అవి వాళ్ళు ఇంకా యాటిట్యూడ్ మార్చుకోవాలి అవుట్డేటెడ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ బుక్స్ అనేవి అంత ప్రామాణికం కాదు. మరి ఏపీ ఎకానమీని ఎట్లా చదువుకోవాలి అంటే ఏపీ ఎకానమీ అనేది మనకి ఎక్కువగా క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని చూసుకుంటే బడ్జెట్ ఎకనామిక్ సర్వేస్ అదేవిధంగా గవర్నమెంట్ స్కీమ్స్ అని నుంచి వస్తున్నాయి. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి బడ్జెట్ గురించి కానీ ఎకనామిక్ సర్వీస్ కానీ అదేవిధంగా మన గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఇంగ్లీష్లో కూడా ప్రభుత్వ వెబ్సైట్లో మనకి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మోర్ దెన్ హాఫ్ సిలబస్ మనం ఇంగ్లీష్ మీడియంలో ఇక్కడ కవర్ చేసుకున్నాం. ఇక రిమైనింగ్ హాఫ్ గురించి చూసుకున్నప్పుడు బేసిక్ కాన్సెప్ట్స్ అంటే అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ ఈజ్ సర్వీస్ సెక్టర్ ఏ అయితే కాన్సెప్ట్స్ ఉన్నాయో ఈ కాన్సెప్ట్స్ గురించి మాత్రం మీరు ఏపీ ఎకానమీకి సంబంధించి తెలుగు మీడియంలో ప్రిపేర్ కావడం బెస్ట్. ఎందువల్ల అంటే ఏవైతే డిఫికల్ట్ టెర్మినాలజీస్ ఉన్నాయో ఎకానమీలో ఆ డిఫికల్ట్ టెర్మినాలజీని ముందు ఐడెంటిఫై చేసుకుని లెసన్ స్టార్టింగ్లోనే వాటిని తెలుగులోకి ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసుకుని మిగిలిన కాన్సెప్ట్ అంతటిని మనం తెలుగులోకి అర్థం చేసుకుని చదువుతూ మన ఎకానమీ ప్రిపేర్ అయితే బెటర్. ఈ విధంగా ప్రిపేర్ అయినప్పుడు కూడా మీరు 50% to 60% అంటే న్యూస్ పేపర్ గవర్నమెంట్ వెబ్సైట్స్ని బేస్ చేసుకుని మోర్ దెన్ 60% సిలబస్ ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ ఒక 40% మాత్రం తెలుగులో టెర్మినాలజీస్ని అండర్లైన్ చేసుకుని అది ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకుని కొద్దిగా కష్టపడి స్మార్ట్గా ప్లాన్ చేసుకుని చదివితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా చాలా ఈజీగా ఎకానమీలో ఎక్కువ మార్క్స్ సాధించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.